మహానాడు వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మానిఫెస్టోను కొంతవరకు విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా మహిళలకు యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. సంపూర్ణమైన మానిఫెస్టోను త్వరలో విడుదల చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన మహానాడులో చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ తొలి ఎన్నికల మానిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా మహిళలే లక్ష్యంగా ఈ మేనిఫెస్టో రూపొందించారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 మహిళల ఖాతాలో వేస్తామని ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందని, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా 15,000 ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. వీటితో పాటుగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. టీవీల్లో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి, అభినందించండి, ఆశీర్వదించండి. ఎన్టీఆర్ శత జయంతి, ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం. ఏం తమ్ముడు బాగుందా? అదిని పోయిందా లేదా? అందుకే ఈ 4 కార్యక్రమాలు మహాశక్తి. మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది, నాది. తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, యువ గళం, యువ శక్తి, దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం. నిన్న కూడా చెప్పాను, రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ముందుకు రండి, దూసుకెళ్ళండి, మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పారు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను.